ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత, సూపర్ హిట్ ఫిల్మ్ పత్రిక ఇండస్ట్రీ హిట్ .com అధినేత బిఏ రాజు శుక్రవారం రాత్రి హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. ఆయనకు 2 కుమారులు, అరుణ్ కుమార్, శివకుమార్. ఆయన సతీమణి, ప్రముఖ రచయిత్రి, జర్నలిస్ట్, కాలమిస్ట్, దర్శకురాలు కలిదిండి జయ 2 సంవత్సరాల క్రితం మరణించారు. కాగా బిఏ రాజు మరణం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలు చూసే పిఆర్ఓగా సినీ జీవితాన్ని ప్రారంభించిన బిఏ రాజు ఆ తర్వాత ఆయన ప్రోద్బలంతోనే ఫిల్మ్ జర్నలిస్ట్గా మారారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని వంటి దినవార పత్రికల్లో సినీ పాత్రికేయుడిగా వివిధ హోదాలలో పనిచేసిన పిమ్మట 1994లో తన భార్య జయాబి సహచర్యంతో సూపర్ హిట్ పత్రికను ప్రారంభించి ఫిల్మ్ జర్నలిజంలో ఎన్నో సంచలనాలు సృష్టించారు బిఏ రాజు. కేవలం జర్నలిస్ట్గానే కాకుండా ఎందరెందరో అగ్రశ్రేణి సినీ నిర్మాతలకు, దర్శకులకు, హీరోలకు, హీరోయిన్స్లకు, సాంకేతిక నిపుణులకు పిఆర్ఓగా పనిచేశారు బిఏ రాజు. అలాగే 1000 చిత్రాలకు పైగా పబ్లిసిటీ ఇన్ఛార్జిగా పనిచేసిన బిఏ రాజు ఆయా సినిమాల విజయంతో కీలక పాత్ర పోషించేవారు. చిత్ర పరిశ్రమలో పెద్ద చిన్న ప్రతి ఒక్కరితో ఆత్మీయానుబంధాన్ని ఏర్పరచుకున్న రాజు నిర్మాతగా మారి తన సతీమణి జయాబి దర్శకత్వంలో ప్రేమలో పావని కళ్యాణ్, చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అరుణ్ కుమార్, శివకుమార్ అనే 2 కుమారులు ఉన్నారు. ఇద్దరు సినీ రంగంలో పనిచేస్తున్న వారే. అరుణ్ కుమార్ హాలీవుడ్ చిత్రాలకు సంబంధించిన విఎఫ్ఎక్స్ నిపుణుడు. శివకుమార్ పూరి జగన్నాథ్, వివి వినాయక్, మారుతి వంటి ప్రముఖ దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం గడించి 22 అనే చిత్రంతో దర్శకుడయ్యాడు. ఆ చిత్రం కరోనా కారణంగా విడుదలాగింది. చిత్ర ప్రముఖులందరితోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ, యంగ్ సూపర్ స్టార్ మహేష్ బాబులతో బిఏ రాజుకు సొంత కుటుంబ సభ్యుని వంటి అనుబంధం ఉంది. కృష్ణ గారి సినిమాకు పనిచేశాను. ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలకు వర్క్ చేస్తున్నాను. రేపు గౌతమ్ కృష్ణ హీరోగా చేసే సినిమాలకు కూడా నేనే పిఆర్ఓగా చేస్తాను అని అంటుండేవారు బిఏ రాజు. ఇక సినీ పాత్రికేయ కుటుంబంతో బిఏ రాజుకు గొప్ప స్థాన విశిష్టత ఉంది. సినీ పాత్రికేయులు ఎవరికి కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ఆర్థిక సహాయ సహకారాలు అందించే బిఏ రాజు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. తన 4 దశాబ్దాల పాత్రికేయ ప్రస్థానంలో చిత్ర పరిశ్రమ మొత్తం అత్యంత ఆప్తుడిగా భావించే స్థాయికి బిఏ రాజు ఎదిగారు. సినిమాల జయాపజయాల విషయంలో రాజు అంచనాల విశ్లేషణ చాలా ఖచ్చితంగా ఉంటాయనే నమ్మకం పరిశ్రమ వర్గాల్లో ఉంది. అలాగే ఏ సినిమాను ఎప్పుడు ఏ దర్శకుడు ఏ హీరోతో నిర్మించాడు, ఆ బ్యానర్ ఏంటి, రిలీజ్ డేట్ ఏంటి, అది ఏ సెంటర్లో ఎన్ని రోజులు ఆడింది వంటి సమస్త వివరాలను, విశేషాలను ఫింగర్ టిప్స్ మీద చెప్పగలిగే సినీ పరిజ్ఞానం బిఏ రాజు సొంతం. సినిమాకు సంబంధించిన ప్రతి వేడుకలో, ప్రారంభోత్సవంలో, శత దినోత్సవాల్లో బిఏ రాజు ప్రజెన్స్ తప్పనిసరిగా ఉంటుంది. తను కనిపించలేదు అంటే సినీ ప్రముఖులందరూ రాజు ఎక్కడ, రాజు ఎక్కడ అని పదే పదే అడగడం చిత్ర పరిశ్రమలో బిఏ రాజు సంపాదించుకున్న గుర్తింపుకు, గౌరవానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇలా చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరితో అత్యంత సన్నిహిత సంబంధాలు కొనసాగించిన బిఏ రాజు అనూహ్య మరణ వార్త చిత్ర పరిశ్రమకు నిజంగా ఒక దిగ్భ్రాంతికర వార్త అనుపుతుంది. కాగా బిఏ రాజు మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తూ ఆయన ఆత్మశాంతిని కోరుకుంటూ పంపుతున్న సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిల్మ్ జల్సా. టు ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. టు ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా ఛానల్. టు ఫిల్మ్ జల్సా.